రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంపొందించాలన్న సమున్నత లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇందుకు అనుగుణంగా వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ కోట్లాది మొక్కలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జయలక్ష్మి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు, పిఎన్ఆర్ కాలనీలో నిర్మించిన వైకుంఠధామాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నరేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి మూడో విడత కార్యక్రమం మున్సిపాలిటీలు కానీ గ్రేటర్ కానీ ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్నది. అభివృద్ధి ముందు వరుసలో ఉన్నా మనం తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు కాళేశ్వరంకి వెళ్ళి 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఈరోజు డ్రింకింగ్ వాటర్ మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. 24 గంటల కరెంటు, 24 అవర్స్ కరెంటు. పరిశ్రమలు కానీ, గృహాలకు కానీ, వ్యవసాయం కానీ 24 గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారు. కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. దగ్గర దగ్గర పాత బీరంగూడ, అమీన్పూర్, ఇసుకబాయి తప్ప ఇంచుమించు 200 నుంచి 250 కాలనీలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అవన్నీ గిట్ట ఇంకా 50% పైప్ లైన్ మనం ఇంకా 50% మనకు మిషన్ భగీరథ పైప్ లైన్ కంప్లీట్ అయింది. ఇంకా 50% మనకు ప్రభుత్వంలో ఉన్నది. అది 100 పైన కోట్లతోటి మంత్రి గారు దాన్ని ఫాలో చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి నోటీస్ లో ఉన్నది. తప్పకుండా దాన్ని కూడా తెచ్చి ప్రతి కాలనీ వాటర్ ఇస్తామని కూడా మేము అందరికి మాటిస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారా 2 ప్రోగ్రామ్స్ కూడా, అంటే ఈరోజు ఇనాగరేషన్ కూడా అయింది, ఒకటి పార్క్ కూడా, తర్వాత ఒక వైకుంఠధామం కూడా ఇనాగరేషన్ కూడా అయింది. సో ఇలా అంటే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత గౌరవ మినిస్టర్ కేటీఆర్ సార్ అండ్ హరీష్ రావు సార్ వారు ఆలోచన ప్రకారం మనం పట్టణ ప్రగతిలో ఏవైతే ముఖ్యంగా పారామీటర్స్ ఉన్నాయో, ప్రతి అంటే మున్సిపాలిటీలో వైకుంఠధామం ఖచ్చితంగా స్థానం కూడా ఉండాలి. అంటే ఎక్కడైనా ఇంకా కూడా మీకు మొక్కలు కావాలి అంటే మీరు మీ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి అడిగి అది కూడా మీకు ఖచ్చితంగా అందుబాటులో తీసుకుని వస్తున్నారు. సో ఈ రోజు మళ్ళీ ఇంకోటి ఇక్కడ పార్క్ కూడా గౌరవ ఎమ్మెల్యే ద్వారా కూడా శంకుస్థాపన కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి అమీన్పూర్ అంటే అన్ని మున్సిపాలిటీస్ కంటే కొంచెం ఎక్కువే ముందుకి వెళ్తూ ఉంది, కానీ ఫాస్ట్ గ్రోయింగ్ మున్సిపాలిటీ కూడా ఉంది. అయితే అప్పుడు గ్రామ పంచాయత్, తర్వాత గ్రామ పంచాయత్ ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత చాలా ఫాస్ట్ గ్రోయింగ్ మున్సిపాలిటీ. ఇప్పుడు అది వారి సహకారం కూడా చాలా ఎక్కువ ఉంది మొత్తం పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో. సో వారి సహకారం ద్వారా కూడా మనం అన్ని సర్వీసెస్ మీకు ఖచ్చితంగా అందుబాటులో తీసుకుని వస్తున్నాం. పట్టణ ప్రగతి కార్యక్రమం తర్వాత మళ్ళీ పట్టణ ప్రగతిలో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో మొదటి వరకు వార్డు కమిటీలు కూడా మీటింగ్లు చేసుకోవడం జరిగింది. వార్డు కమిటీ మీటింగ్లలో ఏ కాలనీలో ఏమేమి సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కటి అన్ని ఐడెంటిఫై చేసి వాటిని అన్ని 1 బై 1 గా అన్నగారి దృష్టికి తీసుకెళ్లి దానికి